హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబు ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ డీజే ఇమేజ్ రివీల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ డిజైన్ అయితే సింపుల్గా సూపర్గా అయితే ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైనమాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైనమాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ న్యూ వెర్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా వన్ బై వన్ స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఈ డీజే ఇమేజ్ రివీల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనో నైస్ అనో అవసరం పట్టింది అయితే నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను రిప్లై చేస్తాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా న్యూ టైప్ ఆఫ్ ఎడిటింగ్స్ కావాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ అయితే చేయండి, నేను అక్కడ కూడా వాటికి ఆన్సర్ చేస్తాను. అండ్ మీరు అడిగిన వీడియోలు కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైనమాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్షీట్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైనమాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ మీద ట్యాప్ చేసేయండి, 9:16 రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. ఈ సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఎడిటింగ్ మీద క్లిక్ చేసేయండి. ఫిల్ స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ని 2లో ఉంచుకోండి. ఈ విధంగా 2లో ఉంచేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే మీకు నచ్చినన్ని అయితే తీసేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక 10 ఇమేజెస్ అయితే తీసుకున్నాను. సో మీకు నచ్చినన్ని ఇమేజెస్ తీసుకొని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ ఇమేజెస్ అయితే ఆటోమేటిక్గా జూమ్ అయ్యి మంచి పర్ఫెక్ట్గానే ఉంటాయి. సో వాటిని మనం జూమ్ చేసి క్రాప్ చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. సో ఇప్పుడు మీకు నచ్చిన ఒక ఏదో ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. ఏ ఎఫెక్ట్ ఎలా ఇస్తారంటే, ఇమేజ్కి ఇమేజ్కి మధ్యన ఉన్న ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి కిందకి వెళ్ళిపోతే గెట్ మోర్ అని ఉంటుంది. సో గెట్ మోర్లోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన ట్రాన్జిషన్ ఎఫెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా షేక్ ఇట్ అని తీసుకుంటున్నాను. షేక్ ఇట్ తీసేసుకొని మొదటిదానికి మొదటిది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసాను. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే ఇచ్చేసేయండి. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే తీసేసుకోండి, ఇదే తీసుకోవాలి అని మ్యాండేటరీ ఏం కాదు. సో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే తీసేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ ఈ విధంగా తీసేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా ప్రతిదానికి ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ విధంగా ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క ట్రాన్జిషన్ ఎఫెక్ట్ అయితే తీసేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చి ఏం చేస్తారంటే, నేను ప్రొవైడ్ చేసిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని కూడా తీసేసుకోండి. తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి, క్రోమాకీలోకి వెళ్ళిపోండి. క్రోమాకీ ఎనబుల్ చేయండి. కీ కలర్ కంపల్సరీ గ్రీన్లో ఉండేలా చూసేసుకోండి. ఈ విధంగా గ్రీన్లో ఉంచేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన ఒక టెంప్లెట్ అయితే ఉంది పార్టికల్కి సంబంధించిన, ఆ టెంప్లెట్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన పార్టికల్స్ టెంప్లెట్ని కూడా తీసేసుకోండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి, బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేశారంటే, దీనికి సంబంధించిన ఒక బోర్డర్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ ఆ బోర్డర్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బోర్డర్ని కూడా తీసేసుకోండి. ఈ విధంగా ఆ బోర్డర్ని కూడా తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న టెంప్లెట్స్ని అయితే కట్ చేసేసుకోండి తర్వాత. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మ్యూజిక్ లవర్ అని ఒక పిఎన్జీని ఇచ్చాను, దాన్ని కూడా తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మ్యూజిక్ లవర్ అని ఒక పిఎన్జీని ఇచ్చాను. సో దాన్ని కూడా తీసేసుకోండి. కొంచెం పెద్దగా చేసేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. సో దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత దీనికి ఒక మంచి సాంగ్ని అయితే ఇచ్చాను. సో మీకు అది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు, లేదా వేరే సాంగ్ ఏదైనా మీకు నచ్చిన సాంగ్ తీసేసుకోండి, లేదా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అయినా తీసేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఆడియో తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. ఆడియో మీద క్లిక్ చేసేయండి, ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. సాంగ్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు నచ్చిన సాంగ్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ఆ సాంగ్తో పాటు ప్లే చేసి చూసుకోండి. ఇది డీజే టైప్లో ఇమేజ్ రివీల్ వాట్సాప్ స్టేటస్ వీడియో, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. సో ఈ విధంగా
విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080p పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి, బిట్ రేట్ 5లో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. వీటితో పాటు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్, బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అండ్ ఇమేజ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.